75 ఏళ్ల క్రితం భారత్లో అంతరించిపోయిన చీతాలను భారత్కు తిరిగి తీసుకొచ్చి వాటికి పునరుజ్జీవం కల్పించే ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతేడాది నమీబియా నుంచి 8 చీతాలను భారత్కు రప్పించారు. ఇప్పుడు తాజాగా మరో 12 చీతాలను భారత్కు తీసుకొస్తున్నారు. ఈ నెల 18న 12 చీతాలు భారత్లో అడుగుపెట్టనున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ చీతాలను ప్రత్యేక విమానంలో గ్వాలియర్ తరలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. కొత్తగా భారత్లో అడుగుపెట్టిన ఈ చీతాలను నిబంధనల ప్రకారం నెల రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాలకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇక్కడుండే జంతువులకు ప్రమాదమని అందుకోసం వీటిని నెల రోజుల పాటు ఎన్క్లోజర్లో ఉంచనున్నారు. మరోవైపు ఈ చీతాలకు అక్కడున్న హైనాలు చిరుతల నుంచి ప్రమాదం రాకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కునో నేషనల్ పార్కులో నమీబియా నుంచి వచ్చిన చిరుతలు సందడి చేస్తున్నాయి. 5 ఆడ 3 మగ చీతాలు ఉండగా ఇప్పుడు మరో 12 చీతాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 8 చీతాలను కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. వీటిని నెల రోజుల పాటు క్వారంటైన్లో ఉంచిన తర్వాత కునో నేషనల్ పార్కులోకి విడుదల చేశారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్కులో ఉన్న చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. ఇక్కడ స్వేచ్ఛా జీవితాన్ని ప్రారంభించాయి. చుట్టూ మనుషుల సంచారాన్ని చూసి మొదట్లో భయపడినా ప్రస్తుతం ప్రశాంతంగా సేద తీరుతున్నాయి. కొత్తగా వచ్చే చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాక వాటిని స్వేచ్ఛగా వదలనున్నారు. భారత్లో 1947లో చివరి చీతా మరణించింది. ఇక 1952లో భారత్లో చీతాలు అంతరించిపోయినట్టు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తిరిగి చీతాలను భారత్కు రప్పించి వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.